వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే రీడింగ్ సీయింగ్ సేవింగ్. నావి ఏఏ నోటిఫికేషన్ వాచ్ వీడియో విత్ ఫుల్ స్క్రీన్ ఫ్రెండ్స్, వీడియోని కూడా మొత్తం ఫుల్ స్క్రీన్ ఆఫ్ వీడియో తోటి చూడండి, ఎందుకంటే అప్పుడైతేనే ఫుల్ డిస్ప్లే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చెప్పే ముందు నాది ఒక చిన్న విన్నపం, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయి నోటిఫికేషన్ సంబంధించి. ఒక షేర్ ద్వారా అతను అప్లై చేసుకుంటే మేబీ అతని లైఫ్ చేంజ్ కావచ్చు, సో ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ద ఇండియన్ నేవీ చూడండి, మనకి నేవీ నోటిఫికేషన్ కూడా వచ్చింది, అదేవిధంగా మనకి ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ కూడా మనకి చెప్పేసుకున్నాం కదా, ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, అది జనవరి 2 నుండి స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మనం ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఆ నోటిఫికేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా సిద్దిపేటలో ఆ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉందండి, అదేవిధంగా రిక్రూట్మెంట్ ర్యాలీలో బైపీఎస్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు సిద్దిపేటలలో, ఇది ఎయిర్ ఫోర్స్ అనేది. సో దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూడండి. ఇక్కడ చూద్దాం మనకి జాయిన్ ఇండియన్ నేవీ అండి, ఇండియన్ నేవీకి సంబంధించి మనము ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇక్కడ మనకి ఏ పోస్ట్ అని అంటే మనకి చూసుకుందాం, ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇక్కడ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్, ఓకే, మేల్స్లో అన్మ్యారీడ్ వాళ్ళకి క్యాండిడేట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ యాజ్ సెయిలర్ ఫర్ ఆర్టిఫిషియల్ అపేరెన్స్. సో ఏ నోటిఫికేషన్ వచ్చిందంటే నేవీలో అని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడంటే ఆగస్టు 2019 బ్యాచ్, అంటే మనం ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళేసరికి ఆగస్టు 2019 అవుతుంది ఆ బ్యాచెస్ అనమాట. ఫర్ కోర్స్ కమాండింగ్ ఆగస్టు 2000 బ్యాచ్. ఇక్కడ చూడండి మనము మెయిన్ ఒక పీరియడ్స్ ఏమన్నాయంటే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వెంటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, ఇంకా హూ క్వాలిఫై ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఈజ్ డాన్ ఫర్ ఎన్రోల్మెంట్ కండిషన్ 500 వేకెన్సీస్ ఫర్ 500 వేకెన్సీస్. యాక్చువల్గా మనకి వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేయడు, బట్ ఇక్కడ 500 వేకెన్సీస్ అంటున్నాడు అప్రాక్సిమేట్లీగా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి క్వాలిఫైడ్ ఇన్ 10+2 ఎగ్జామినేషన్ విత్ 60% ఆర్ మోర్ మార్క్స్ ఇన్ అగ్రిగేటెడ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అట్లీస్ట్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్ చూసి, అంటే కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ కంప్యూటర్స్, అంటే ఎంపీసీ ఉండొచ్చు, అదేవిధంగా లీస్ట్ 1 ఆఫ్ సబ్జెక్ట్స్, ఓకే, ఫ్రమ్ ద బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే. అదేవిధంగా మీకు యొక్క ఇంటర్ యొక్క బోర్డ్ ఆఫ్ ది ఒక సర్టిఫికేట్స్ ఉండాలా, దానికి సంబంధించి నెక్స్ట్ క్వాలిఫికేషన్ అది అంటే ఇంటర్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ఏజ్ అనమాట, క్యాండిడేట్స్ షుడ్ బీ బోర్న్ బిట్వీన్ 1 ఆగస్టు 1999 టు 31 జూలై 2002 బోత్ ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే 1 ఆగస్టు 1999 నుండి 1999 అక్కడ నుండి 31 జూలై 2002 వరకు ఏజ్ అనేది మధ్యలో ఉండాలి. ఒకరోజు తక్కువ ఉన్నా ఒకరోజు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర తీసుకోరండి, ఎందుకంటే డేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా పే అండ్ అలవెన్స్, ఇక్కడ జనరల్ డ్యూరింగ్ ఇనీషియల్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ ఏజ్ పీరియడ్ స్టైఫెండ్ ఈజ్ 14,000 and 1,600. చూడండి ఇక్కడ మనకి అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనకి 14,000 and 1,600 ఫర్ మంత్ ఇస్తారండి. అదేవిధంగా జాయిన్ అయిన తర్వాతకి మనకి అది 3 లెవెల్స్ ఇస్తారు. జాయిన్ అయిన తర్వాతకి మనకి శాలరీ వచ్చేసి మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 21,000 నుండి వస్తుందండి. అదేవిధంగా ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి, వాటి గురించి మనము వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే ఈ యొక్క వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాము, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, అదేవిధంగా మనము ఏం సర్టిఫికేట్స్ కావాలి, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు మనకి ఎలిజిబుల్ అవుతారు, ఎంత పర్సెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి సెలెక్షన్ క్రైటీరియా ఉంది కదా, ఇక్కడ చూడండి సెలెక్షన్స్ ఆఫ్ రిజల్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT అండ్ ఫిట్నెస్ ఇన్ మెడికల్ ఎగ్జామినేషన్. సో చూసారు కదా, ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుందండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్, అది క్వాలిఫైన వరకే PFT అనేది ఉంటుంది అనమాట. సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది అవగాహన ఉండదు, దాని మీద అవగాహన ఉండాలి. సో ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ మనకి. చూడండి ఆప్షన్ ఏ, ద క్వశ్చన్ పేపర్ విల్ బీ కంప్యూటర్ బేస్డ్ విత్ ఏ టోటల్ ఆఫ్ 100 క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ 100 ఉంటాయండి, ఈచ్ క్యారింగ్ 1 మార్క్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఒక మార్క్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ బి, ద క్వశ్చన్ పేపర్ విల్ బీ
బిలింగ్వల్ హిందీ అండ్ ఇంగ్లీష్ ద ఆబ్జెక్టివ్ టైప్, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీషు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, హిందీలో అండ్ ఇంగ్లీష్లో ఇస్తాడు క్వశ్చన్ పేపర్. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ వచ్చి ద క్వశ్చన్ పేపర్ విల్ కంపేర్ ఆఫ్ ఫోర్ సెక్షన్స్. ఫోర్ సెక్షన్స్ ఉంటాయి మనకి 100 క్వశ్చన్ పేపర్లో, ప్రతి ఒక్క సెక్షన్ కూడా 25 marks ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్ 25 ఉంటుంది, సైన్స్ 25 ఉంటుంది, మ్యాథమెటిక్స్ 25 ఉంటుంది, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కూడా 25 ఉంటుంది. అదేవిధంగా ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి దట్ ఆఫ్ 10+2 అండ్ ద సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్. అదేవిధంగా సిలబస్ అనేది వెబ్సైట్లో ఉంది అంటున్నాడు. అదేవిధంగా సిలబస్ అనేది కూడా నేను మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేశాను, దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టాపిక్ వైజ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి, ఇంగ్లీష్ కానీ అదేవిధంగా మ్యాథ్స్ కానీ అదేవిధంగా జనరల్ సైన్స్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా జనరల్ నాలెడ్జ్ కానీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ ఎనీథింగ్ దట్ ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 1 hour, అంటే మనకి టైం 800 questions ఉన్నాయి కదా, మనకి 1 hour టైం ఇస్తారన్నమాట. అది కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్, 1 hour టైం ఇస్తుంటాడు. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్ ఇన్ ఆల్ సెక్షన్స్ అండ్ ఇన్ అగ్రిగేట్. ద నావీ రిజర్వ్స్ ద రైట్ టు డిటర్మైన్ ద పాస్ మార్క్స్ ఇన్ ఈచ్ సెక్షన్ అండ్ ద అగ్రిగేట్. ఓకేనా, ప్రతి ఒక్క సెక్షన్లో మనకి కట్ ఆఫ్ అనేది పెడుతుంటాడు. సెక్షన్ వైజ్గా మనకి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెక్షన్ వైజ్ పాస్ కావాలంటున్నారు. అదేవిధంగా చూడండి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT, ఈ క్వాలిఫైయింగ్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT ఈజ్ ఇన్ మాడిటరీ ఫర్ సెలెక్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి, PFT విల్ కన్సిస్ట్ ఆఫ్ 1.6 runs టు బి కంప్లీట్ ఇన్ 7 minutes అండ్ 20 squads. ఓకేనా, అదేవిధంగా దాన్ని ఏమంటే ఓటెక్ బయటకు అని ఉంటారు. అదేవిధంగా 10 push-ups. క్యాండిడేట్స్ అండర్ గోయింగ్ PFT విల్ డూ సో ఎట్ దేర్ ఓన్ రిస్క్. అంటే చూడండి, PFTలో మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి ఏమంటాయంటే 1.6 km run ఉంటుంది, అది 7 minutes ఒక టైం కొట్టాల్సి ఉంటుంది రన్నింగ్ అనేది. అదేవిధంగా 20 squads ఉంటాయి, అదేవిధంగా 10 push-ups అంటే డిప్స్ అండి, అవి కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్వైజ్ స్టోరీ అంటే, ప్రొఫెషనల్స్ ఈ స్పోర్ట్స్ అండ్ స్విమ్మింగ్ ఇన్ ఎక్స్ట్రా క్యాలిక్యులర్ అడ్వైజ్ ఈజ్ డిజైరబుల్. అదేవిధంగా అడ్వైజ్ అంటే కానీ ఇంకా స్పోర్ట్స్ సంబంధించి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా బెటర్ అనమాట. అదేవిధంగా మెడికల్ స్టాండ్స్ అని ఇచ్చారు చూడండి, ఇక్కడ మెడికల్కి సంబంధించి ఈ మెడికల్లో మినిమం హైట్ 157 అండి. అదేవిధంగా చెస్ట్ అనేది ఎంత ఉన్నా పర్లేదు కానీ మనకి 5 cm అనేది ఎక్స్పెండ్ అనేది జరగాలి. అంతే, మనము మిగతా మెడికల్ సంబంధించి కూడా మనము స్పెషల్గా వీడియోలో డిస్కషన్ తీసుకుంటాము. ఇక్కడ విజువల్ స్టాండ్స్ అని చూసారా, ఇక్కడ చూడండి బెటర్ ఐస్ వితౌట్ గ్లాసెస్. బెటర్ ఐస్ ఉంటే 6x12, అదేవిధంగా వర్స్ ఐస్ అయినా 6x12. అలాగే వితౌట్ గ్లాసెస్ అనేది అట్లా ఉంటుంది. అదేవిధంగా విత్ గ్లాసెస్ తోటి బెటర్ ఐస్ అనేది 6x9 ఉంటుంది. అదేవిధంగా వర్స్ సైజ్ అంటే 6x12 ఉంటుంది. అదేవిధంగా చూడండి, అప్లికేషన్ డిక్లేర్ పర్మనెంట్ మెడికల్ యూనిట్ బై ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్ హాస్పిటల్స్ ఇన్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ ఓకే, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ టాటోస్ అనేది చూసారా, ఈ టాటోస్ అనేది చూడండి, మన చేయి నుండి మోచేయి వరకు టాటోస్ ఉన్నా పర్లేదు, బట్ అక్కడ నుండి మోచేయి నుండి పై వరకు అండ్ ఎనీథింగ్ బాడీలో కూడా టాటోస్ అనేది ఉండకూడదండి. ఓకేనా, నెక్స్ట్ టాటోస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కడ పడితే అక్కడ టాటోస్ చేసుకోవద్దు. ఒక మన మోచేయి వరకు కూడా ఉంటే సరిపోతుంది, ఉంటే పర్లేదు కానీ, బట్ అందుకంటే పైనుంచి ఇక్కడ బాడీలో కూడా టాటోస్ అనేది ఉండకూడదండి. నెక్స్ట్ చూడండి, ట్రైనింగ్ వచ్చేసి మనకి August 2019 బ్యాచ్లో ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ 9 weeks ఉంటుందండి, అది ఏయూకి బేసిక్ ట్రైనింగ్ 9 weeks ఉంటుంది. ఎక్కడ అంటే చిల్కాలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ ఇచ్చాడు, బట్ కాకపోతే వారి గురించి ఇప్పుడు అంత అవసరం లేదు మనకి. అంటే ఎగ్జామ్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో చూసుకోవాలి, మన ఫస్ట్ ప్రాసెస్ మనకి ఇంపార్టెంటే చూసుకోవాలి. సెలక్షన్ ప్రొడ్యూసర్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉందంటే ప్రతి ఒక్కసారి కూడా ఫీజు అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనకి లాస్ట్ 105 rupees పెట్టాడు, ఈసారికి 205 rupees అని మెన్షన్ చేసిండు. ఎవరికి కూడా ఇందులో ఎక్సెప్ట్ SC/ST క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామినేటెడ్ ఫ్రమ్ ద పేమెంట్ టు ఫీజు రిక్వైర్డ్ టు సే ఫీజు రూపీస్ థాట్ ఆన్లైన్ మోడ్ బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్. ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సి ఉంటుందండి. ఓకే, ఇది ఎట్లా కట్టాలంటే వీసా అండ్ మాస్టర్ అండ్ రూపీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు UPI. ఓకేనా, అడ్మిట్ కార్డు విల్ బి ఇష్యూడ్. అంటే ప్రతి ఒక్కరు అంటే పేమెంట్ అనేది ఫుల్ ఆఫ్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి, ఫీజు ఒకసారి కట్టిన తర్వాత మనకి రిటర్న్ అనేది ఇవ్వడం జరగదు, అది ప్రాసెస్ అనేది ఉండదండి, రిటర్న్ ఉండదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే అండి, మనకు అంత ఇంపార్టెంట్ ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే
వుడ్ బి రిక్వైర్డ్ టు బి డౌన్లోడ్ ఫ్రమ్ దిస్ అఫీషియల్ వెబ్సైట్ www.indiannavy.gov.in. మనకి ఏమైనా ఇంకా సంథింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అందులో ఆ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందండి, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకి బెటర్ అండి. ఎన్సీసీ కానీ బి కానీ అదేవిధంగా ఏ కానీ వాళ్ళకి మ్యాక్స్ అని యాడ్ అవుతుంటాయి. సో దానికి సంబంధించి కూడా మెడికల్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని ఉంచండి. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ వాటికి ఇంపార్టెంట్ నేషనల్ లెవెల్లో ఉంటే వాటిని కూడా మీరు అటాచ్ చేయండి, వాటికి యూజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది కదా, హౌ టు అప్లై దగ్గర మనం చూడండి. ఇక్కడ మనకి ఫర్ దీస్ ఎంట్రీ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ అది దిస్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ www.joinindiannavy.gov.in. ఫ్రమ్ 14th December 2018 నుంచి 30th December 2018 వరకు మనకు వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ ఏ, బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కీప్ మ్యాట్రిక్ సర్టిఫికేట్ అండ్ 10+2 మార్క్స్ షీట్ రెడీ టు రిఫరెన్స్. ఓకేనా, అండేది మనం ఏదైనా అప్లై చేస్తున్నాం అనుకోండి, ఒక 10th యొక్క దాంట్లో అదేవిధంగా 10+2 దాంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అనేది మనకి డీటెయిల్ అనేది నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ అదేవిధంగా మన డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అవుతుంది. ఒక అల్టికేట్స్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయ ఉంటుంది. అదేవిధంగా రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆన్ www.joinindiannavy ఆన్ విత్ ఈమెయిల్ ఐడి ఇఫ్ డూ నాట్. ఒకసారి మీరు ఏదైతే ఈమెయిల్ తోటి మీరు యొక్క రిజిస్టర్ చేసుకున్నారో అదే యొక్క ఈమెయిల్ తోటి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ స్పెషల్గా వేరే ఈమెయిల్ తోటి మళ్ళీ చేయొద్దండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి చాలా జాగ్రత్తగా ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ లాగిన్ విత్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ క్లిక్ ఆన్ కరెంట్ ఆపర్చునిటీస్. ఓకేనా, అందులోకి మనం ఫస్ట్ చేయాల్సింది. అదేవిధంగా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, క్లిక్ ఆన్ అప్లై అని మీరు పక్కన బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిల్అప్ ద ఫామ్ కంప్లీట్లీ. ఒకవేళ ఫామ్ మొత్తం ఫుల్ అప్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత బిఫోర్ క్లికింగ్ ద సబ్మిట్ బటన్ మేక్ ష్యూర్ ఆర్ డీటెయిల్స్ ఆర్, ఒకవేళ మనము మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ కంటే ముందు ఏంటంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా వర్డ్ అనేది మీ ఒక్క స్పెల్లింగ్ కూడా కావద్దు, స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పోవద్దు. ఎందుకంటే మన చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఒక స్పెల్లింగ్ మిస్ అయినా కానీ అక్కడ మనకు ప్రాబ్లం చేస్తాడు. సో అట్లాంటిది ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా 10th అండ్ ఇంటర్ ఒక సర్టిఫికేట్లో మీ నేమ్ ఏదైతే ఉందో అలానే ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒకవేళ వెళ్ళినట్లయితే దాన్ని అప్డేట్ చేయించండి, ఇది ఆధార్ కార్డుని అప్డేట్ చేయించండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫీ చాడు ఇంకేనా, సబ్మిట్ అండ్ బటన్ నెక్స్ట్ చేసిన తర్వాత మేబీ రిజెక్టెడ్ అండ్ ఓకే. నెక్స్ట్ చూడండి, ఫోటోగ్రాఫ్ ద ఫోటోగ్రాఫ్ టు బి అప్లోడ్ షుడ్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్. ఎక్కడైనా చూడండి, ఫోటోగ్రాఫ్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేసి బ్లూ అని ఉండాలి. అదేవిధంగా ఒక మంచి క్వాలిటీ ఉండాలండి ఫోటోగ్రాఫ్. ఏదేదో ఎప్పుడో పాతతో దిగింది పెట్టొద్దు మీరు. అదేవిధంగా కొత్త ఫొటోస్ దిగాలి, అంటే రీసెంట్లీ నవంబర్లో కదా, డిసెంబర్లో అప్లై కంటే నవంబర్లో అయినా డిసెంబర్లో దిగినవి మాత్రమే పెట్టాలి. అదేవిధంగా మొత్తం క్లీన్గా ఉండాలండి ఫొటోస్, షేవింగ్ ఎట్లా పెడితే అట్లా గడ్డ మెచ్చుకొని అట్లా ఉండొద్దు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఏమున్నాయండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ దుర్ద పొటిషనల్ క్యాండిడేట్స్ చెప్పింది. ఓకే, మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇక్కడ ఇచ్చాడు చూడండి, మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ అదర్ కమ్యూనికేషన్ డివైజ్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్. ఓకేనా, ఎనీ ఎలక్ట్రికల్ డివైజెస్ కూడా ఎగ్జామినేషన్కి ఇన్వాల్వ్ చేయడండి. అదేవిధంగా వాచెస్ కానీ ఫోన్స్ కానీ ఎనీ ఎలక్ట్రికల్ పెన్స్ కానీ, సో వాటికి సంబంధించి అనేది ఎగ్జామ్కి ఎలా చేయడం ఒకవేళ మీరు తీసుకున్నా కానీ వారి యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు అప్లై ఆన్లైన్ విల్ బి ద వితౌట్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ డేట్. అదేవిధంగా మీరు లాస్ట్ డేట్ వరకు అప్లై చేయాలని ఉండొద్దండి, మనకి వీలైన తొందరలో అప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మన సర్వర్ అనేది బిజీ రావడం జరుగుతుంది కాబట్టి, సో తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఒకసారి కరెక్ట్ ముందో లేదు చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అండి మనకి టైం ఇస్తుంటాడు, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ ఇస్తాను మేబీ ఇక్కడ రిజల్ట్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ టెన్షన్లీ ఆఫ్టర్ 30 డేస్ అండి. అప్రాక్సిమేట్లీ 1500 స్టూడెంట్స్ ఆర్ స్కోర్ హైయర్ మార్క్స్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ PFT అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్. ఓకేనా, 1 or 2 days. సో అయితే చూడండి, ఇక్కడ మన ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాతకి మనకి 30 డేస్లో మనకి రిజల్ట్ వస్తాడు. ఆ తర్వాత మనకి గ్రౌండ్ అనేది పర్టికులర్ డేట్ ఇచ్చేస్తాడు. మనకి డేట్ ఇచ్చేసిన తర్వాతకి మనకి అక్కడికి రమ్మంటూ ఉంటాడు. ఆపై మనకి అక్కడ PFT చేసిన తర్వాతకి మనకి 1 or 2 డేస్లో మనకి మెడికల్ కూడా అయిపోతుంది. మెడికల్ కూడా అనేసి ఒకేసారి కండక్ట్ చేస్తాడు. చాలామందికి ఉంటారు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒకేసారి మెడికల్ కండక్ట్ చేస్తాడు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నామండి. మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంపీఎస్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పాను
కదా. ఇక్కడ చూడండి, NPSC 10+2లో 60% ఉండాలండి. అదేవిధంగా ఎంపీఎస్ వాళ్ళు అనేది మెయిన్గా ఎలిజిబుల్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ చూడండి, ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ 1 August 1999 to 31 July 2002 అనేది డేట్ల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూస్తారు కదా, స్టార్టింగ్లో మనకి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు కదా, మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది అంటే, మనం అప్లికేషన్ అప్పుడే చాలా సర్టిఫికేట్స్ ఉండాలండి. రెసిడెన్స్ కానీ, అదేవిధంగా క్యాస్ట్ కానీ, అదేవిధంగా 10th రెసిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, క్యాస్ట్ కూడా ఇంపార్టెంట్. రెసిడెన్స్ అనేది ముఖ్యంగా ఉంచుకోవాలి. రెసిడెన్స్ లేకపోతే చాలామంది కూడా రిజెక్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా. సో మనం వాటిని చాలా జాగ్రత్తగా మనం సర్టిఫికేట్స్ అనేది ఉంచుకోవాలి. సో ఇవి యొక్క ఫాలో కావాలి. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో దీనికి సంబంధించి ఏ నోటిఫికేషన్ సంబంధించి ఇలా ఉంటుందండి ప్రాసెస్. సో ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు 205 రూపీస్ అవుతుందండి. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. మనీ పర్లేదు, బట్ కాకపోతే ఏమంది ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చిన మనకి జాబ్ వస్తే లైఫ్ ఉంటుంది కాబట్టి. సో మనీ గురించి ఆలోచించొద్దు ఎవరు కూడా. ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ అనేది మనము నెట్లో క్రెడిట్ కార్డ్ అనే డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్రెడీ వేరే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి మనకి ఎయిర్ ఫోర్స్ సంబంధించి, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, మంచి చదవండి, బెస్ట్ ఆఫ్ లక్ అండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 14th December 2018 to 30th December 2018. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మంచిగా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. Thanks for watching video.